విమర్శలు ప్రతి విమర్శలతో కరీంనగర్ జడ్పీ సమావేశం హాట్ హాట్ గా నడిచింది. పెద్దపల్లి ప్రజాభిప్రాయ సేకరణలో రైతుల మీద కేసులు పెట్టారన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, జీవన్ రెడ్డిల మధ్య మాటల తూటాలు పేలాయి. మొత్తంగా వ్యవసాయం, వైద్యం మీద సుదీర్ఘ చర్చ నడిచింది. కరీంనగర్ జడ్పీ సమావేశం వాడివేడిగా జరిగింది. పెద్దపల్లిలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా జరిగిన గొడవపై అధికార విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. రైతుల మీద కేసులు పెట్టారన్న కాంగ్రెస్ నేతల ఆరోపణల మీద ఎమ్మెల్యే పుట్టమధు గరమయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కాంగ్రెస్ వాళ్ల మీద మాత్రమే కేసులు పెట్టారని వివరణిచ్చారు. ముఖ్యమంత్రి గారు డౌన్ డౌన్, కేసీఆర్ గారు డౌన్ డౌన్ అని కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న వాళ్ళ మీద కేసులేనే, అది కూడా ముఖ్యమంత్రి గారి డౌన్ డౌన్ అన్న వాళ్ళ మీద అయితే కేసులేని. ఇవాళ ఒక కండువ కప్పుకొని రైతుల గురించి మాట్లాడి ఈ ప్రభుత్వం మీద అపవాదం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమాలు చేసిన వాళ్లకు రోకలి బండలు ఎక్కించారని, కాంగ్రెస్ వాళ్లు నరహంతకులని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేసిన కమెంట్స్ తో సమావేశం హీటెక్కింది. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోపానికొచ్చారు. కాంగ్రెస్ నేతల్ని నరహంతకులు అనడం సరికాదని మాటను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో గంగులకు జీవన్ కు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అంతకుముందు పొద్దుగాల సమావేశం ప్రశాంతంగా జరిగింది. రైతు సలహా సంఘాల్ని రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. సభ్యుల్ని ఎలా ఎంపిక చేస్తారో చెప్పాలన్నారు. రైతులకే సభ్యుల్ని ఎన్నుకునే అవకాశం ఇవ్వాలని చెప్పారు. ఎకరాకు 4,000 ఇవ్వాలన్న సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. సంఘాలకు సంబంధించి మీరు ఏది పేర్కొనడం జరిగిందో, ఈ రాజకీయాలకు అతీతంగా గ్రామ స్థాయిలో రైతాంగం సమావేశాలు నిర్వహింప చేసుకొని వారికి వారే ఈ సలహా మండలి సభ్యులను ఎంపిక చేసుకోవడం జరుగుతుందని భావితం కలిగి, తదనుగుణంగా మండల స్థాయిలో రాష్ట్ర స్థాయికి ప్రమోట్ కావటం, మరి ఆ మంత్రి గారు ఎవరిని నామినేట్ చేస్తారో వారు మాత్రమే సలహా మండలి సభ్యులుగా ఉండే విధంగా జీవో పేర్కొన్నట్టు మేము గమనించాం. అయితే రైతు సమన్వయ సంఘాల నియామకాల్లో రాజకీయ జోక్యం ఉండదన్నారు మంత్రి ఈటెల. వ్యవసాయంలో అనుభవం ఉండి తోటి రైతుల సమస్యలు పరిష్కరించగలిగే వారినే సభ్యులుగా నియమిస్తామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను శాశ్వత రైస్ బౌల్ గా నిలబెడతామన్నారు. రైతు కమిటీల ఆధ్వర్యంలో 6,500 కోట్ల రూపాయలు ఫర్ యానం ఇవాళ వీటి చేతిలో ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీంట్లో ఏదో పొలిటికల్ గా ఇది చేయలేదు. వ్యవసాయం బాగుంటేనే తెలంగాణ బాగుంటుందని చెప్పి భావించడం, కాబట్టి ఆ కోణంలో ఈ నిర్ణయం తీసుకోబడ్డది. దీన్ని రేపు ఇంప్లిమెంట్ చేస్తాను. ఎవరైతే మంచి వ్యవసాయం చేసిన అనుభవం ఉన్నవాళ్ళు, నా తోటి రైతు బాగుపడాలనేటువంటి కాన్సెప్ట్ ఉన్నవాళ్ళు, ఆ కోణంలోనే ఈ కమిటీలు ఉంటాయని చెప్పి నేనైతే భావిస్తాను. రైతులను రాజులను చేయడమే లక్ష్యమన్నారు మంత్రి ఈటెల. పంటలకు 24 గంటల కరెంట్తో పాటు ఎరువులు, విత్తనాల సమస్యలు లేకుండా చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు.